Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుప్పంలో రిజల్ట్ తేడా కొడితే చంద్రబాబు పరిస్థితి ఏమిటి? చంద్రగిరి నుంచి తొలిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రబాబు ఆ తర్వాత అదే స్థానంలో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 1989 నుంచి ఆయన తన నియోజకవర్గాన్ని కుప్పంకి మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గంలో తిరుగులేకుండా వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చారు చంద్రబాబు. కానీ 2019 కుప్పంలో చంద్రబాబుకి ఎప్పుడూ లేనంత తక్కువ మెజారిటీ వచ్చింది. కేవలం 30,722 ఓట్ల తేడాతో ఆయన ఒడ్డున పడ్డారు. అప్పటి నుంచి వైసీపీ కుప్పంపై ఫోకస్ పెంచింది. కుప్పంలో చంద్రబాబుని పూర్తిగా బలహీనపరిచేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేదని విమర్శిస్తూనే వైసీపీ హయాంలో అభివృద్ధి పనులు మొదలుపెట్టింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా కుప్పం వ్యవహారాలు పర్యవేక్షిస్తూ స్థానిక నేతలను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో కూడా కుప్పంలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచాయి. అదే ట్రెండ్ కొనసాగితే కుప్పం మున్సిపాలిటీ కూడా వైసీపీ పరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం కుప్పం మున్సిపాలిటీని ఎట్టి పరిస్థితుల్లో చేజారకుండా ఉండాలని నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. తానే స్వయంగా 2 సార్లు కుప్పంలో పర్యటించి వచ్చారు. ప్రస్తుతం 2 మాజీ మంత్రుల్ని అక్కడ మోహరించారు. కుప్పం మున్సిపాలిటీలో 14వ వార్డు విషయంలో ఇప్పటికే ఓసారి పెద్ద గొడవ జరిగింది. టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పుడే టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తోటాలు పేలాయి. ఎలాగైనా కుప్పంను నిలుపుకోవాలని టీడీపీ కుప్పంలో పాగా వేసి చంద్రబాబుకి పొగ పెట్టాలని వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. చంద్రబాబుని కుప్పం నుంచి పంపించేస్తామని వైసీపీ నేతలు సవాళ్లు విసురుతున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ అక్కడ బలపడుతుందని, కుప్పంలో చంద్రబాబు పోటీ చేయడానికి వెనకడుగు వేసేలా చేస్తామని అంటున్నారు. మొత్తం మీద కుప్పంలో ఏదైనా తేడా కొడితే చంద్రబాబు వచ్చే ఎన్నికల నాటికి మరో అనువైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటారేమో, వేచి చూడాలి.